హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా జాతర. సో 4 మూవీస్ రిలీజ్ అయితే ఆ 4 మూవీస్ రివ్యూ చేసామయ్యా, అంటే 3 మూవీస్ అయిపోయినాయి. సో ఇంకొక లాస్ట్ అండ్ మన టాలీవుడ్లో పెయింటింగ్ ఒకటే ఉంది, ఇండిపెండెన్స్కి విన్నర్ మూవీ అంటే ఇదే భయ్యా. హాయ్, నేను చెప్తున్నా మిస్టర్ బచ్చన్ చూడొచ్చు భయ్యా. ఎందుకు నెగిటివ్ రివ్యూ స్ప్రెడ్ చేస్తున్నారో అర్థమవుతుంది. అప్పట్లో కాలేజ్ రిలీజ్ అయినప్పుడు చెత్త సినిమా దేవుడేంది అదే, ఇప్పుడు ఎంత బాగుందో వా గుడ్ మూవీ అది ఇది అన్ను, అంత బాగుంది సినిమా కలిగ. మిస్టర్ బచ్చన్ బి బాగుంది భయ్యా అన్న నెగిటివ్ స్ప్రెడ్ చేసి డబల్ ఇష్ పట్టుకు ఒప్పుకుంటా. బాగాలే సెకండ్ హాఫ్ అండర్ సీన్ నుంచి బాగాలే ఒప్పుకుంటా. ఓకే డబల్ ఇష్ టంగ్లా రివ్యూ పెట్టేసాం. ఇప్పుడు మనం ఐ మూవీ గురించి మాట్లాడుకుంటాం. సో ఇండిపెండెన్స్ డేకి విన్నర్ అంటే ఐ మూవీ ఒకటి. మన ఎంటైర్ వాళ్ళ బొమ్మద్రి, అదే ఎంటైర్ వాళ్ళ బొమ్మద్రి హీరో వచ్చేసాము. ఐ ఆఫ్టర్ ఫస్ట్ మూవీ అయినా మ్యాడ్లో అశోక్ క్యారెక్టర్ వేసాడు, అలా కార్తిక్ ఐ మూవీలో కార్తిక్ క్యారెక్టర్ వేసాడు. సో ఐ మూవీ మాట్లాడదాం అంటే ఫస్ట్ అంటే మ్యాడ్కి ఇంకా ఫస్ట్ ఐ మూవీ వేసింది. సో ఈ పోస్ట్ ప్రొడక్షన్ కొన్ని అండ్ అంటారు కొన్ని వర్క్ ఫినిష్ కాక సో ఫస్ట్ రిలీజ్ చేయాల్సి వచ్చింది మ్యాడ్. సో ఫస్ట్ ఐ మూవీ కంప్లీట్ చేసుకో మన హీరో నా నితిన్. సో ఫస్ట్ మ్యాడ్ సినిమా రిలీజ్ అయ్యాక ఇప్పుడు ఆయన ఇది రిలీజ్ అయిన ఐ మూవీ. సో ఐ మూవీలో హీరోని వచ్చేసి మన నైనా సారికభయ్య. ఇంతకు ముందు మిమ్మల్ని ఎక్కడో చూసా అనుకోగానే అలే అలే గమ్ గమ్ గణేశ మూవీలో హీరోనిగా చేసిన ఆమె నైనా సారిక. సో ఆమె ఇప్పుడు హీరోనిగా ఈ మూవీలో చేసింది. సో ఇవన్నీ ఒక పక్కన పెట్టేస్తే భయ్యా, మూవీలో బిగ్గెస్ట్ పిల్లర్ అంటే వీళ్ళిద్దరు భయ్య, అంకిత్ కాశీ యాదవ్ కసిరెడ్డి. అంకిత్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది భయ్య కసిరెడ్డి. కాశీరెడ్డి ఆయన ఏదో సంథింగ్ పేరు ఉంటుంది అంత గుర్తొస్తలే. సో పక్కన పెట్టేద్దాం అంటే పేరు పక్కన పెడదాం అంటున్నాం. సో వాళ్ళ ఒక ఆయన అంకిత్, ఇంకొక ఆయన కాశీరెడ్డి, ఆయన పేరు ఏదో ఉంటే సంథింగ్. సో వీళ్ళిద్దరే భయ్యా ప్రాణం పెట్టి పోసిన సినిమా కంటే. ఎందుకంటే హీరో ఓకే హీరో అంతా నవ్విపించకపోయినా వీళ్ళిద్దరు నవ్విపించింది భయ్యా స్టార్టింగ్ నుంచి ఎన్నయ్య వరకు. ఆయ్ 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 ఈ ఒక్క డైలాగ్ భయ్యా నా ఫేవరెట్. సో నేను ఈ మూవీలా చెప్తే నాకు మూవీ మొత్తం నచ్చింది, కామెడీ బాగా నచ్చింది. సో నాకు నచ్చింది ఏంటంటే క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ మీద ఎందుకు నచ్చలే అని బి చెప్పా. సో ఫస్ట్ క్లైమాక్స్ చెప్పేమన్నా ఫస్ట్ కథలోకి వెళ్ళిపోమయ్యా. సో స్టోరీ ఏంటంటే కార్తిక్ సిటీలో పెరిగి పెరిగి చదువు ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకుంటా. సో హోమ్ టౌన్కి వస్తారు విలేజ్కి అనే వాళ్ళ ఇంటికి వచ్చినాక వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటా. అక్కడ కామెడీ ఉంటుంది అయ్యా నెక్స్ట్ లెవెల్ కామెడీ. దాని తర్వాత వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ స్టార్ట్ అవుతుంది, ఇంకొక అరే సుబ్బు అది పెట్టిన అబ్బా తాత క్యారెక్టర్ వీలిద్దా అబ్బా హైలైట్ అంటే హైలైట్. సో అట్లా ఉండడానికి అలా ఊరికి వచ్చేస్తారు. సో అట్లా వర్క్ ఫ్రమ్ జాబ్ చేసుకుంటే సాగుతుంటే సాగుతుంటే సో ఏమైపోతాడంటే వన్ డే మార్నింగ్ ఫైన్ ఏమవుతుందంటే హీరో హీరోయిన్ చూస్తారు. ఇక అప్పుడే సాంగ్ సోఫియానా కాదు. సో అప్పుడే హీరోని చూస్తారు. హీరోని చూసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఒక అంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఒక పెళ్ళి అయితే ఆ పెళ్లి సంగీతం మళ్ళీ సెకండ్ టైం హీరోని చూస్తారు. అప్పుడే ఒక పాట స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఏం పాట ఇది అనుకున్నాం కానీ నా ఫేవరెట్ సాంగ్ అయిపోయింది భయ్యా రంగనాయకి ఏమన్నది ఆ పాట ఫస్ట్ పాట ఇది. సో అది అయిపోయినాక హీరో ఇతో ఎట్లా మాట్లాడమని ట్రై చేస్తారు హీరో. సో అట్లా వన్ డే ఫైన్ ఏమవుతుంది అంటే ఎట్లానో అట్లా కష్టం హీరో కూడా చేసి మాట్లాడతారు. మాట్లాడి హీరోని పేరు వచ్చేసి పల్లవి. పల్లవితో మాట్లాడారు అట్లా అట్లా ఇట్లా చేసి నేను లేడు. కానీ వీళ్ళకి తెలియక కూడా అక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ కసిరెడ్డి అనే హీరోని 5 ఇయర్స్ నుంచి బస్ స్టాప్ని ఫాలో చేసుకుంటా లవ్ చేసుకుంటా. కానీ మనం ప్రపోజ్ చేయడు మనం కులం ఒకటే కదా. కానీ హీరో అట్లా కాదు భయ్యా, హీరో ఒక డైలాగ్ చెప్తారు ఒకటి మర్చిపోతారు, హీరోని ఒకటి మర్చిపోతారు దానికోసం తెచ్చిస్తారు. తెచ్చామా అక్కడ లైన్లో పెట్టేస్తాడు. కానీ
వాళ్ళ ఫ్రెండ్కి సుబ్బుకి తెలిసిపోతే చాలా బాధపడతా అని చెప్పాడు. సో అట్లా హీరోయిన్ లైన్లో పెట్టాక తర్వాత వాళ్ళ ఫ్రెండ్ అంటాడు ఆమె ఓవెన్లో చేస్తో దానికి ఇచ్చి డ్రాప్ అయిపోవాలి, అది నీకైనా నాకైనా. సో అట్లా అడుగుతాడు అయినా వెంటనే వీళ్ళిద్దరు లవ్లో పడితే లవ్లో పడిన వెంటనే మళ్ళీ అది ఇది మళ్ళీ అప్పుడు ఇంకో సాంగ్ సోఫియానా అది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇది ఇది భయ్యా ఇది అంటే నేను నిజాయితీ లవ్ చేసిన అంటే ఆమె బయటికి తీసుకో బయటికి రా ఇట్లా ఊళ్ళో కడరా అని అక్కడ మన సయ్యు మన శివన సయ్యు దిగుతారు భయ్యా. హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది కామెడీ ఆమెది. సో ఆమె కామెడీ ఆమె పేరు వచ్చేసి సయ్యు రమ్య క్యారెక్టర్ చేస్తారు అంకిత్ వాళ్ళ ఆంటీ గర్ల్ ఫ్రెండ్. సో అట్లా దొరికిన వెంటనే వీళ్ళు హీరోని వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ చూస్తారు నువ్వేనమ్మా ఇక్కడ ఉన్నావు అంటే రోజుల కోసం వచ్చా అది అని చెప్పి. సో మీరు ఈ కులం ఆ కులం ఇది అని కూడా అట్లా అయిపోయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తా అంటే వాళ్ళ ఫాదర్ హీరోని వాళ్ళ ఫాదర్ పెళ్లి చేసేస్తారు. సో పెళ్లి చేసిన వెంటనే సో అక్కడొక్క ట్విస్ట్ ఉంటుంది భయ్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. థియేటర్లో మొత్తం షాక్. ఒక ట్రైలర్లో ఒకటి పెట్టరు కాడాల ఇది ఇక్కడ ఏ సినిమాలో చూడలే ఇంతగానం ట్విస్ట్ అది అక్కడ ఉంటుంది భయ్యా ఇంటర్వెల్ ట్విస్ట్. సో ఇంటర్వెల్ అయిపోయాక అసలు కార్తిక్ పల్లవిని పెళ్లి చేసుకుంటారు వెళ్ళినా వాళ్ళ డాడీని ఇంట్లో పిచ్చాడు అసలు హీరోని అసలు ఇన్ని రోజులు కార్తిక్ని లవ్ చేసి అంత ఈజీగా ఎలా మర్చిపోతుంది అనేది సెకండ్ హాఫ్తో సాగిపోతుంది భయ్యా. కానీ కార్తిక్ వేరే కులం ఇమి వేరే కులం అట్లా ఆ తగాదాలతో కార్తిక్ పల్లవిని పెళ్లి చేసుకుంటారు లేదా ఇంతకీ అలా పల్లవిని కార్తిక్ అలా ఫాదర్ని ఎట్లా ఒప్పించాడు అది అదొక పాయింట్ ఉంది. ప్లస్ ఇంకొకటి వాళ్ళ ఫ్రెండ్స్ కామెడీ హైలైట్ ఉంటుంది భయ్యా సెకండ్ హాఫ్ జరిగే ఇది భయ్యా కార్తిక్ పల్లవిని ఎలా ఒప్పించాడు వాళ్ళ ఫాదర్ని ఇంతకి పల్లవిని పెళ్లి తీసుకున్నాడు లేదా ఎట్లా గడిచాడు మళ్ళీ వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ వేరకులం వీళ్ళ వేరకులం అని భాగాలతో లాస్ట్కి పెళ్ళి చేసుకుంటారా లేదా అది లాస్ట్ వారికి ఇదే ఉంటుంది భయ్యా. కానీ స్టోరీ నార్మల్ రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ కానీ ట్విస్ట్ అయితే హైలైట్ పెట్టింది భయ్యా ఇంటర్వెల్ కాడ ఒకటి క్లైమాక్స్ ట్విస్ట్. నేను ఈ రెండు రివీల్ చేయలేను భయ్యా మరి మీ ఆయన మూవీ చూస్తే మీకు ఎలా అనిపించో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చెప్పండి భయ్యా. ప్లస్ ఇంకొకటి మన యూట్యూబ్కి జర వ్యూస్ వస్తలే భయ్యా జర వ్యూస్ చెప్పించండి. సో ఇది భయ్యా మనం ఈ వారం వీకెండ్ రివ్యూస్ అన్ని మూవీస్ కవర్ చేసేసాం. సో ఆయన మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5/4 భయ్యా. ఆల్ యాక్టర్స్ డన్ వెరీ గుడ్ జాబ్ పాటలు బీజం అంతా వెరీ గుడ్. ఆ 1 ఎందుకు 5/5 ఎందుకు ఇస్తారంటే కమర్షియల్ స్టోరీ అంటే రొటీన్ స్టోరీ ఏమంటారు రొటీన్ అయినా కామెడీతో మేనేజ్ చేసిన డైరెక్టర్. సో ఇది భయ్యా ఈ వారం నా రివ్యూ అండ్ రేటింగ్.